మంచిగా వాడుకుంటారు ఇక వాళ్ళ మొగత ఉపయోగించే సార్ గేర్లు వాళ్ళు మామూలు వెళ్తుండ్రు ఎట్లా నడుతున్నారా చక్కగాని ఉన్నారు కదా ఇదే నా బెడ్ ఇట్లా బండి కింద ఇలా వేసుకొని పడుకుంటూ ఉంటాం అన్నం లేదు టిఫిన్ లేదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ట్రక్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాం ఓకే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం వీడియో ఎండ్ వరకు చూడండి లారీ డ్రైవర్స్ ఎలా ఉంటుంది బయట ఏమేమి ఫేస్ చేస్తారు అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను ఓకే లెట్ స్టార్ట్ ద వీడియో ఈరోజు మాది ఫుడ్ బ్రెడ్ అన్నం లేదు టిఫిన్ లేదు అలా మామి వచ్చిన రోడ్డుకి లోపల పెట్టుకోరు ఇక క్యాంటీన్ లేదు ఏది లేదు బ్రెడ్ బిస్కెట్ ప్యాకెట్ థమ్స్అప్ ఒక టైంలలో ఇలా ఉంటుంది పరిస్థితి వాటర్ కూడా లేకుండే అక్కడ పక్కన అన్న వాళ్ళని అడిగితే కొందని ఇచ్చిరు సగం ఇచ్చిరు వాటర్ హలో ఫ్రెండ్స్ చాలామంది డైరెక్ట్ వాయిస్ తో చేయమని అడుగుతున్నారు కానీ లారీ సౌండ్కి మన వాయిస్ సరి వినిపేదని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఇప్పుడు నార్మల్గా చేసినా కానీ ఇప్పుడు చూస్తున్నారు కదా వాయిస్ అయితే ఎంత గట్టిగా మాట్లాడినా కానీ అది క్లారిటీ వినిపించదు ఇప్పుడు మామూలుగా మేము జర్నీ చేసే టైంలో ఎలా ఉంటాం అని చెప్పేసి నేను ఒక వీడియో ఇస్తున్నా మామూలు క్యాబిన్లో అయితే మనకి ఇలా ఉంటుంది ఎక్కువగా అయితే నేను ఫ్రంట్ వ్యూవే చూపిస్తుంటాను జర్నీ టైంలో అందుకని చెప్పేసి ఒకసారి క్యాబిన్లో కూడా చేద్దామని చెప్పేసి అయితే చేస్తున్నా ఇప్పుడు మన బ్లాకీగాడ్ బయటిగాడ్ అయితే జర్నీ టైంలో ఇలా పడుకుంటుంటారు ఎక్కడంటే అక్కడ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ప్రస్తుతానికి అయితే రాజుపురం డ్రైవింగ్ చేస్తుండ్రు నేనైతే రాజుపురం డ్రైవింగ్ చేసినప్పుడు నైట్ టైంలో అయితే నేను పడుకుంటా నేను డ్రైవింగ్ చేసినప్పుడు అయితే రాజుపురం పడుకుంటాడు రాజుపురం ఇప్పటికీ బట్టలు వేసుకోక అయితే 3 డేస్ అవుతుంది ఆ షెట్ అయితే వేసుకుంటలేడు ఆ టవల్ కట్టుకుంటా లేకపోతే ప్యాంట్ వేసుకుంటాడు ఆ షెట్ మాత్రం వేయాడు ఇప్పుడు అక్కడ బంక్లో స్నానం చేద్దాం అనుకున్నాం కానీ స్నానం చేయాలి అట్లనే వచ్చేసినాం మీ పెట్లా హైదరాబాద్కి వెళ్తున్నాం కానీ సంతోషంలో ఉన్నాం అనమాట ఇప్పుడు మనకి ట్రాఫిక్ అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది డోర్ తీసుకొని పెట్టుకోవచ్చులే కానీ డాగ్స్ ఉన్నాయి కదా డాగ్స్ బయటకు వెళ్ళిపోతాయి అని చెప్పేసి ఎక్కువ డోర్ తీయను ట్రాఫిక్ జామ్ డోర్ వేయాలి లేదనుకో బయటిగా డూకేస్తారు కింద బ్లాకీగాడ్ అయితే అసలు బయటకు వెళ్ళట్లే బయటిగాడ్ ఎక్కువ పోదామని దొంగ చూపులు చూస్తుంటాడు దొంగోడు కదా దొంగ దొంగ మా ఇద్దరు తమ్ముళ్ళు బ్లాకీగాడు నేను పడుకుంటే ఇప్పుడు నా దగ్గరికి వచ్చి మళ్ళీ పడుకుంటాను నా పైన కొంచెం పడుకుంటారు ఇక బ్లాకీ దా బ్లాకీ దమ్మా జర్నీ చేసే టైంలో నేనైతే పడుకుంటా రాజుపురం డ్రైవింగ్ చేస్తున్నాను ఇద్దరు వస్తే ఏమైంది పడతలేదా గేర్ పడలేడు మొత్తం బలం లేకుండా అయిపోయింది గేర్లు కూడా వాడతలేవు గేర్లు ఇట్లా కష్టంగా బలం మొక్క ఉపయోగించేస్తాడు గేర్లు ఆవులు వచ్చినాయి జోడికి రాని ఆవులు లీకే వచ్చినాయి ఆడ ఇట్లా మనం ఓన్లీ ఫ్రంట్ వ్యూవే చూపిస్తుంటా కదా ఎక్కువగా క్యాబిన్లో కూడా ఎట్లా ఉంటుందని చూపిస్తున్నాం మామూలుగా మనకి వెనకాల వచ్చేసి బ్యాక్ సైడ్ మొత్తం వంట సామాన్లు మన బ్లాగీ గారి ఫుడ్డు మా బట్టలు రాజులో బట్టల బ్యాగు నా బ్యాగ్ అయితే కిందనే ఉంటుంది ఇట్లా బ్యాక్ కెమెరాని చూపిస్తే బాగుంది కానీ ఎప్పుడు బ్యాక్ కెమెరాని తీస్తూ ఉంటాం మన ఫేస్ కనిపించదు కదా అని చెప్పేసి నేను ఇట్లా చూపిస్తున్నా ఇందులో వచ్చేసి మన ఫైలు మన పేపర్స్ ఉంటాయి ఇక్కడ మొబైల్ ఛార్జింగ్ పెట్టుకుంటాం మామూలుగా అయితే అన్నిటికీ కింద ఉంటుంది ఛార్జరు మా బండిలో మాత్రం పైన ఉంది ఇక్కడ ఇక్కడ నుంచి ఇట్లా పెడుతుంటాం ఒక్కోసారి అది కింద పడుతూ ఉంటుంది తలపైన రాజీపోక ఒక 2-3 టైమ్స్ పడ్డది కానీ తల బాగలేదు ఇక్కడ దేవుడు ఇక్కడ సైడ్ ఇంకా ఇట్లా ఉంటాయన్నమాట మనకి దీనిలో ఏమైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు ఇందులో ఉన్నాయి కదా ఎక్స్ట్రా పేపర్స్ కానీ ఇంకా మనకు సంబంధించిన పాత పేపర్స్ ఇంకా వెరైటీ మన ఏమైనా సామాన్లు ఉంటే ఇందులో పెట్టుకోవచ్చు అనమాట ఇందులో వచ్చేసి బ్లాక్ కానీ వైట్ కానీ ఎక్స్ట్రా బెల్ట్లు చైన్లు అన్ని మా ఫోన్ డబ్బాలు ఇంకా మన ఉంటాయి కదా ఎక్స్ట్రా రిపేర్ సామాన్లు అవి ఇవి ఇందులో ఉంటాయి జాకీ ఇందులోనో జాకీ ఇంకా మన రింగులు మన ఎక్స్ట్రా పట్ట కట్టినప్పుడు రింగులు లాగుతాం కదా అవి అన్నీ ఉంటాయన్నమాట అట్లనే ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి టూల్స్ ఇవన్నీట్లో మన ఇష్టం ఉండే పెట్టుకుంటా ఉండొచ్చు ఏముంది గ్యాస్ అయితే అయిపోయింది ప్రస్తుతానికి గ్యాస్ నింపించుకోవాలి ఇందులో డీజిల్ తెచ్చినాం డీజిల్ క్యాన్ అని వాటర్ క్యాను సబ్బులు షాంపూలు సర్ఫులు అవన్నీ ఆ బిడ్డలో ఉన్నాయి ఇంకా మన బ్లాక్ క్యాన్ వైట్ క్యాన్ మాత్రం మిగులు ఇందులో పోసేసి ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు తాగుతూ ఉంటారు వీళ్ళు రాజుపురం అయితే డ్రైవింగ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఎట్లా చేస్తాడో చూద్దాం
ఇట్లా ఉంటుంది మా క్యాబిన్లో. డ్రైవింగ్లో ఎక్కడంటే అక్కడ ఇట్లా పడుకుంటూ ఉంటాం, మా ఇష్టం. ఇంకా ఇష్టం ఎట్లా అంటే అట్లా నిద్ర వస్తున్నప్పుడు ఎప్పుడు నిద్ర ఇట్లా గాలి వస్తుంటుంది ఎక్కువ అయితే ఇక్కడ నుంచి ఇట్లా ఉంది కదా ఇట్లా గాలి వస్తుంటుంది అనమాట. గాలి వచ్చినప్పుడు ఇష్టం ఇక నేను గాల పైన పడుకుంటారు, చేతుల పైన పడుకుంటారు. హాయ్ చెప్పు అన్నకి, అన్నయ్య వాళ్ళకి హాయ్ చెప్పు, బయటి హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హాయ్ అన్నయ్య, హాయ్ అన్నయ్యను, హాయ్ అన్నయ్యను. నువ్వు కూడా క్యూట్ బాయ్. వీడు చాలా డేంజరస్, నల్లిగాడీడు చూసిట్లుంటాడు కానీ చేసే పనులు చాలా డేంజరస్ ఉంటాయి. ఎవరు ఎట్లా కొట్టుకుంటారు ఇద్దరు ఇట్లా పట్టుకుంటారు. ఇక ఎన్ని టైంలో వాళ్ళ ఇష్టం, మీద పట్టుకుంటారు, చెద్దర్ల పైన పట్టుకుంటారు, వాళ్ళు సొంతం ఇల్లు ఇక ఇది వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఏంటంటే అక్కడ పడుకుంటారు. మాకు సపరేట్ వాళ్ళకి సపరేట్ అని ఏముండదు, వాళ్ళకి ఇష్టం ఉన్న కాడ పడుకుంటారు. నేను నిద్రపోయినప్పుడు ఒకసారి ఇంకా నా మెడ పైన, నా కాళ్ళ పైన, నా తల మీద ఇట్లా పడుకున్నప్పుడు ఏదైనా తలకాయ పెట్టి ఇట్లా పడుకుంటారు. అప్పుడు ఇక వాళ్ళని డిస్టర్బ్ చేయను నేను, ఇక సరే నేను పడుకోని అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు పడుకుంటారు. ఇక నిద్రపోయింది నా తమ్ముడు, చిన్న తమ్ముడు, నా పెద్ద తమ్ముడు. ఎందుకో వీళ్ళు లేకపోతే అసలు ఉండలేను ఇంకా నేను. ఆ ఫీలింగ్ అలాంటిది. కొంచెం డే టైం అయినా నైట్ టైం అయినా జర్నీ టైంలో అయినా ఎప్పుడైనా సరే ఇట్లా పైన వాడుకొని మంచిగా నిద్రపోతుంటారు. ముగ్గురం కలిసి వాడుకుంటాం. రాజుగురు మాత్రం బండి కిందనన్నా లేకపోతే బండి పైన ఒకవేళ లోడ్ లేకపోతే బాడీలో లేకపోతే క్యాబిన్ పైన ఇట్లా పడుకుంటూ ఉంటాం. ఇట్లా జర్నీ చేస్తూ ఉంటాం. వాటర్ కావాలంట, దా వేస్తే ఇప్పుడు నేను వాటర్ ఇవ్వాలని వాటర్ ఇద్దాం రాజన్నకి. దాహం వేస్తే మన వాటర్ క్యాన్ ఇక్కడ ఉంటుంది. మామూలుగా అయితే కింద పెడతాం కానీ కింద పెడితే ఊకే లేపాలి ఇట్లా పోయాలంటే ఇబ్బంది అవుతుంది. అంటే ఇక్కడ ఉన్నది అనుకో డైరెక్ట్ ఇట్లా ఉప్పం పోసుకోవచ్చు అని ఇలా పెట్టాం అనమాట. మనకు వాటర్ చెక్ చిన్నది బయటికి అలా క్యూట్ ఉంటుంది వాటర్ చెక్. ఇప్పుడు ఎలా పోయాలి ఇక్కడ పెడదాం ఫోన్. డ్రైవింగ్లోనే ఇంకా అన్నీ ఇంకా ఇట్లా ఉంటుంది అనమాట. మా లారీలో ఇంకా చాలా ఉంటుంది కానీ మూమెంట్ను బట్టి ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం అనమాట. ఒక పనిలో మనం చేయాలనుకున్నప్పుడు అన్ని పనులు అయితే ఒకసేసారి ఒకటేసారి చూపించలేం కదా. ఇట్లా జర్నీ చేసే టైంలో మా లైఫ్ ఇలా ఉంటుంది అనమాట. ఒక నిద్ర వస్తే పడుకుంటాం, ఆకలేస్తే పక్కన ఆపుకొని దాబాల దగ్గర ఏదో తింటుంటాం, లేదంటే చెట్టు మంచి నీడ కనిపిస్తే ఆపుకొని పడుకుంటాం ఒక వన్ అవర్. ఇట్లా ఉంటుంది జర్నీ అయితే. వీళ్ళు కూడా ఎక్కడంటే అక్కడ పట్టుకుంటూ ఉంటారు. మామూలుగా నేను పడుకునే టైంలో ఇప్పుడు ఆయన ఒకటే జర్నీ చేస్తుంటారు కాబట్టి వాటర్ క్యాన్లో నీళ్ళని నింపుకొని ఇక్కడ జగ్గులో నింపుకొని ఇక్కడ పెట్టుకుంటాడు. దాహం వేసినప్పుడు తాగుతాడు. నేను కూడా అంతే, నేను డ్రైవింగ్ చేసినట్టయినా వాటర్ నింపుకొని జగ్గులో పక్కన పెట్టుకొని తాగుతూ ఉంటాడు డ్రైవింగ్లో. మళ్ళీ ఎందుకంటే నిద్రపోయినప్పుడు రో లే లీలి అని అంటే డిస్టర్బ్ అవుతుంది కదా అందుకని చెప్పేసి. ఇట్లా వాడుకుంటాడు ప్రేమ
ఇలా మా జర్నీ అయితే కొనసాగిస్తూ ఉంటాం ఇలాంటి ప్రకృతిని ఆస్వాదిస్తూ కొండలల్లో గుట్టలల్లో లోయలల్లో ఎక్కడంటే అక్కడ జర్నీ చేస్తూ మనకు కావాల్సిన సర్కులు తీసుకుంటూ లేదంటే వంట చేసుకుంటే చేసుకుంటాం లేకపోతే బయట దాబాలల్లో తింటూ ఉంటాం ఇంకా వాటర్ అవి ఇవి ఏవి కావాలంటే అవి కావాల్సిన టైంలో ఇక్కడ పక్కకైతే ఆపుకొని ఇట్లా సర్కులు అయితే తీసుకుంటూ ఉంటాం మళ్ళీ వాటర్ కూడా లేవు వాటర్ తక్కువ ఉన్నాయి ఈ వాటర్ మామూలుగా బోరింగ్ కాడ పట్టినాం అక్కడ అక్కడ వాటర్ ఏం దొరకలేవు అనమాట దొరకకపోవడం వల్ల బోరింగ్ కి వాటర్ పట్టుకున్నాం ఇప్పుడైతే మినరల్ వాటర్ ఉన్నాయి ఇక్కడ ఆ మినరల్ వాటర్ పట్టుకుందాం అని చెప్పేసి ఇక్కడ ఆపుకున్నాం అట్లనే టీ టైం ఉంది టీ తాగేసి కొంచెం ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోతాం ఇక మోంగిట్లా కడుక్కొని బయలుదేరుతాం నా బ్రో పర్వాలేదు వాటర్ బకెట్లో కానీ బకెట్ దేవో బకెట్లో తీసుకురా ఇలా వాటర్ పట్టుకుందాం అనుకున్నప్పుడు క్యాన్లో ఎక్స్ట్రా వాటర్ ఉంటే ఆ బకెట్లో పోసుకుంటాం బకెట్లో ఉన్నాయనుకో గిన్నెలు ఇలా కట్టుకోవడానికి లేకపోతే మోంగ కట్టుకోవడానికి అవసరం వస్తాయి అని చెప్పేసి మామూలుగా మనం బయట ఎక్కడన్నా పోవాలన్నా కానీ మనకు వాష్రూమ్స్ అయితే ఎక్కడ ఉండవు బాటిల్లో పోసుకొని పోవడమే ఆ వాటర్ అవసరం వస్తాయని చెప్పేసి అట్లా పోసుకుంటుంటాం బ్లాకీ దిగుతావా కిందికి బ్రో క్యాన్ క్యాన్ బకెట్ పోతాం రోజున కాలుతున్నా కాదు బకెట్ అక్కడ కింద తలిగిస్తాం కొన్ని ఉంటుంది పోసాబట్ ఏరిగైనాయి బ్రో వాటర్ నువ్వు ఏరిగైపోయి కాకపోతే ఏం లేదు ఇక గొంతు కాలిపోతుంది డబ్బులు ఫోన్పే అబ్బో కాలు కాలుతున్నాయి వస్తావా వస్తావా బ్లాకి ఎక్కడ పోదాం ముందలు పోదాం ఇక్కడ వాటర్ అయితే ఇవ్వట్లేరు ముందుకెళ్ళాలి ఒక క్యాన్ ఇస్తే ఏం పోతుందో ఏమో మరి ఇప్పుడెప్పుడు వస్తామా ఎడిగిపోయినామా అని చెప్పేసి వెయిటింగ్ తీసుకొస్తా క్యాన్ అక్కడ సైడ్ ఉన్నాయి వాటర్ దీరా 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 ఓరన దీరా ఆన తెర తీసే వెలుగైరా బాడీ బాగుంది బ్రో నీది ఇలా మన బండిలో ఎప్పుడు వాటర్ తక్కువ ఉన్నా కానీ ఎక్కడ వాటర్ కనిపిస్తే అక్కడ ఇలా పట్టుకుంటూ ఉంటాం హైదరాబాద్ రిజిస్ట్రేషన్ గుంటూరు కానీ కొన్నాం బండి హైదరాబాద్ కొన్నాం బాయ్ మంచి చెట్టు చూసి పెద్దది ఓకేనా చెట్లు ఫుల్ చెట్లు మన డ్రైవర్ల కోసమే పెట్టిరు ఇప్పుడు వెనక టెప్ప నుంచి ఉంటున్నాయి పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి ఆపు బ్లాక్ గార్డ్ వైట్ గార్డ్ కూడా ఒగిరిస్తున్నారు సరేనా వాటర్ అయితే పట్టుకున్నాం ఇప్పుడు బండిలో వంట చేసుకుందామన్నా గ్యాస్ అయితే లేదు బయటనే తింటాం ఇంకా ఎట్లా హైదరాబాద్ పోతున్నాం అని చెప్పేసి వంట అయితే ఏం చేసుకోము డైరెక్ట్గా హైదరాబాద్కి వెళ్ళుడే ఇప్పుడు మాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు వంట చేసుకోవాలని ఎంతసేపు ఉన్నా కానీ ఎప్పుడు పోవాలా హైదరాబాద్ కానీ ఉంది ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది ముందర ఏదో యాక్సిడెంట్ అయింది కారు ఒక కంటైనర్ అయితే గుద్దుకున్నాయి అక్కడైతే బండ్లను ఆపేసారు ఇక్కడ డైవర్షన్ చేసారు అనమాట రోడ్ అయితే ఇట్లాంటివి కూడా ఉంటాయన్నమాట మన జర్నీ టైంలో ఎన్నో యాక్సిడెంట్ చూడాల్సి వస్తుంది ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది
మొత్తానికైతే చెట్టు కింద ఆపేసిండు రాజు బ్రో. ఒక గంట నుంచి ఆపు 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 అని బదలాడుతున్నా, ఇప్పుడు ఆపిన మొత్తానికైతే. పోనీ 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 సార్ సార్లే సార్ చాలు ఎబ్రో దా కిందే తందా సీట్ కిందే తో కిందే తందా నీడుంది సీట్ సీట్ ది కిందేసుకుందాం అనుకున్నాం తినరా నువ్వు నాకు ఇప్పుడు తినాలనిపిస్తుంది ఒక వన్ అవర్ పండుకున్న తర్వాత తింటా నాకు అంది కిందేస్తా అవి కూడా తీసుకురా బ్లాక్ కానీ వైట్ కానీ కింద తీసుకురా నీడ నీడ కాడుకుంటే ఎక్కడైనా చెట్ల కింద ఇట్లా బండ్లు ఆపుకుంటాం. నేను బాగా కొట్టినప్పుడు మధ్యాహ్నం టైంలో ఆపుకొని బండి కింద ఇట్లా సీట్లు వేసుకొని పడుకుంటూ ఉంటారు డ్రైవర్లు అందరూ అయితే, ఎందుకంటే బండిలో బాగా హీట్ ఉంటుంది కాబట్టి చెట్టు కింద ఇట్లా వేసుకొని పడుకుంటారు. మరి ఇంకొకరు ఏడవనుకుంటారంటే క్యాబిన్ పైన లేకపోతే ఏమైనా చెట్టు కింద వేరే చెద్దర్ అన్న ఏమైనా వేసుకొని పడుకుంటూ ఉంటారు. ఎక్కువగా లారీ డ్రైవర్స్ అందరూ ఇట్లా పెద్ద పెద్ద బంకులు ఉన్న దగ్గర చెట్ల నీడు ఉన్న దగ్గరనే ఆపుకుంటుంటారు వాటర్ ఫెసిలిటీ ఉన్న దగ్గర. ఇక్కడ బంకు దగ్గర అయితే మంచిగా వాటర్ ఫెసిలిటీ ఉంటాయి, ఇక్కడ ఒక దాబా కూడా ఉంది అందుకని చెప్పేసి ఇక్కడ ఆపినాం. మేమైతే వండుకోవట్లేం, మీరు అది ఈసారి అయితే దాబాలనే తింటాం. ఇక్కడ బండ్లు చూస్తున్నారు కదా, అక్కడి నుంచి ఇక్కడ వరకు ఆపుకున్నారు. ఆపోజిట్లో బంక్ ఉంది కదా, ఆ బంక్లోకి వెళ్ళి స్నానం గిట్లా చేసి రావచ్చు, ఎందుకంటే పెద్ద బంకులలో వాటర్ ఫెసిలిటీ ఉన్న దగ్గర అయితే ఎక్కువగా బండ్లు ఆపుతారు. చాలామంది వెళ్ళి స్నానాలు చేస్తుంటారు. మామూలు చిన్న బంకుల దగ్గర ఆపితే ఒక బండి వాళ్ళు ఇద్దరు రెండు బండ్ల వాళ్ళు మాత్రం చేస్తుంది, ఎక్కువ బండ్లు ఆపుకుంటే మాత్రం చేయనీకి రాదన్నమాట. ఇక్కడ మన బెడ్ అయితే రెడీ అయిపోయింది బండి కింద. ఉన్నారు కదా, ఇదే నా బెడ్ మామూలు ఎక్కడ బండి అయినా కానీ ఇట్లా బండి కింద నేను ఇట్లా వేసుకొని పడుకుంటూ ఉంటా. మన రాజు బ్రో అయితే క్యాబిన్ పైన లేకపోతే ఎక్కడ చట్నీ ఉంటా అక్కడ వేసుకొని పడుకుంటూ ఉంటాడు. ఓకే నా బెడ్ అయితే రెడీ అయిపోయింది. ఇట్లా ఎక్కడైనా సరే మామూలుగా బండి ఆగినప్పుడు ఇట్లా బండి కింద ఇలా వేసుకొని పడుకుంటూ ఉంటాం. నాకైతే చాలా ఇష్టం అనమాట, ఎందుకంటే నీడ ఉంటుంది, అసలు వేడి అనేది ఉండదు, మొత్తం బండి నీడ ఉంటుంది కాబట్టి కింద అయితే చల్లగా ఉంటుంది. బండ్లో కడుకున్నట్టయితే చెమటలు పోసి చచ్చిపోవాలి, అసలు మస్తు వేడి ఉంటుంది అనమాట. మామూలుగా లారీ డ్రైవర్స్కి మంత్లీ శాలరీ వచ్చేసి 30 నుంచి 35 దాకా వస్తుంది, 35,000 వరకు. కానీ అది కూడా మంత్ మొత్తం కష్టపడితేనే వస్తుంది, మంత్ మొత్తం ఫ్యామిలీ అందరిని వదులుకొని వెళ్తేనే. అట్లా అయితే ఎవరు వెళ్ళరు, మామూలుగా 15 డేస్ చేస్తారు, 15 డేస్ ఇంటి దగ్గర ఉంటారు. మంత్ మొత్తం అయితే ఎవరు చేయలేరు ఫ్యామిలీని వదిలేసి, చేస్తే మాత్రం 35,000 వస్తాయి. నేను బ్యాచిలర్ కాబట్టి మంత్ మొత్తం వెళ్తూనే ఉంటా, కష్టపడతా. నాకైతే మంత్లీ 35,000 దాకా వస్తాయి, అందులో మన ఫుడ్ ఖర్చు వచ్చేసి ఒక 10,000 వరకు వెళ్ళిపోతుంది. ఫుడ్ ఖర్చు అయితే మనమే పెట్టుకోవాలన్నమాట, ఒక 28-27 అట్లా మిగులుతూ ఉంటాయి అన్నమాట. డైలీ 600 కంపల్సరీ వస్తాయి, మంత్లీ 12,000 అయితే కంపల్సరీ వస్తాయి. నెల మొత్తం చేస్తే మనకి కిరాయి ఎంత ఎక్కువ ఉంటుందో అన్ని డబ్బులు వస్తాయి. ఒక్కొక్క నెల 35,000 రావచ్చు, ఒక్కొక్క నెల 40,000 రావచ్చు, ఒక్కొక్క నెల 50,000 కూడా రావచ్చు. ఎందుకంటే మనం ఎక్కువ కిరాయిలు కొట్టినాం అనుకో, లాంగ్ వెళ్తే ఎక్కువ కిరాయి మంచి కిరాయిలు ఉంటే ఎక్కువ డబ్బులు వస్తాయి అన్నమాట. ఇట్లా ఉంటుంది డ్రైవర్ ఖాళీ అయితే. మామూలుగా రోడ్ పైన వెళ్తున్నాం అనుకో, ఎవరైనా బైక్ వాళ్ళు వాళ్ళు వేరే ప్లేస్కి వెళ్తాం కాబట్టి ఒకనే సైడ్ అమ్మట వస్తారు, ఏమైందిరా సైడ్ ఇస్తలో బండి సైడ్ ఇస్తలో పక్కగా బండ అని చెప్పేసి బండి దింపి కిందికి దింపేసి నీది ఎవర్రా బాయ్ ఎక్కడుండో ఎక్కడి నుంచో చీడరు బాబు చూసినది అప్పుడు బాబు ఏం చూపారు బండి సైడ్ ఇయ్యలే. అంటే మనకు సింగిల్ రోడ్ ఉండే అనుకో, బండి సైడ్ ఇయ్యలేము అనుకో, వచ్చేస్తారు ఏం బండి సైడ్ ఇస్తలో ఏంద్ర ఆరన్ కొడుతుంది వినిపిస్తలే, ఆ ఇంజన్ సౌండ్కి ఏడు వినిపిస్తుంది ఆరన్, కింద దారానికి ఇంకీ అంటది, అది ఏం వినిపిస్తుంది, అది వినిపించకపోయినా మనదే తప్పు. ఇట్లా తిడుతుంటారు మామూలుగా కార్లో స్పీడ్ వెళ్తుంటారు, వాళ్ళకి సైడ్ అయిపోయిన వాళ్ళు తిడుతుంటారు. కొత్తగానే మన సింగల్ దగ్గర ఆడి ఆపుతాం, మనం పోయే స్పీడ్ ఏం పోవు, ఏదో అర్జెంట్ పని మీద లోడింగ్ కోసం అని స్పీడ్ వెళ్ళినప్పుడు అందరూ ఏమంటారంటే లారీ డ్రైవర్స్ రాష్గా డ్రైవ్ చేస్తారు, రాష్గా ఎవరు డ్రైవ్ చేయరు, అట్లా తప్పు అనుకోకండి. ఏదన్నా ఎమర్జెన్సీగా ఇప్పుడు లోడ్ వచ్చింది అన్నప్పుడు ఫాస్ట్గా వెళ్తారు, కొంచెం అంతే, నిద్ర ఉండదు, తిండి ఉండదు, వాళ్ళు ఏదో టెన్షన్లలో నడుపుకుంటారు, ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే చాలా పేరు చేయాలి. ఎవరు మాత్రం రోడ్ల పైనకి వెళ్ళామనుకో ప్రతి ఒక్కరు తిట్టుకుంటూ వెళ్తూనే ఉంటారు. బైక్ పైన వెళ్ళే వాళ్ళు మామూలుగా వెళ్తుంటారే ఎట్లా నడుపుతున్నారా చక్కగాని అట్లా ఇట్లా తింటుంటారు, వాడు చక్కగానే పోతాడు, ఎందుకంటే ఆయనకు సైడ్ ఇవ్వాలి, ఆయన ఆరన్ కొడితే ఎంపీఏ పైన మనది తప్పు. ఇట్లాంటి చాలా ఫేస్ చేస్తుంటారు రోడ్ల పైన అయితే. టైంకి తిండి ఉండదు, టైంకి నీళ్ళు ఉండవు, ఒక్కొక్క సిచ్యువేషన్లలో తినకుండా అలాగే కడుపు మార్చుకొని పండుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కంపెనీలోకి వెళ్ళినప్పుడు లోడింగ్కి వెళ్ళినప్పుడు అందులో క్యాంటీన్ ఉండదు, ఒక సిచ్యువేషన్లో గ్యాస్ అయిపోతుంది, అక్కడ దగ్గరలో వాటర్ దొరకవు, కిరాణా షాప్స్ ఉండవు, ఎన్న సిచ్యువేషన్ మాది అదే అయ్యింది. దాంట్లో నేను వీడియోలో కూడా చూపిస్తాను నెక్స్ట్ వస్తున్నాను.
ఇట్లా ఉంటదన్నమాట చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి డ్రైవింగ్ ఫీల్డ్ కొస్తే మాత్రం మామూలుగా మన నేను ఎందుకు వచ్చినా అంటే డ్రైవింగ్ ఫీల్డ్కి మా సైడ్ నుంచి మా ఫ్యామిలీ సైడ్ నుంచి అయితే నాకు తెలిసిన వాళ్ళందరూ మా ఈ ఫీల్డ్లోనే ఉన్నారు కాబట్టి ఈ ఫీల్డ్కి రావాల్సి వచ్చింది అండ్ ఇంకా జాబ్లు రావట్లేదు అది ఇంటర్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఈ కష్టపడడానికి కూడా కారణం ఏంటంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చాలా అంటే చాలా ఉన్నాయి అందుకోసమే చెప్తున్నాను ఇంకా త్వరలో చేస్తే చేస్తుండొచ్చు నాది ఏంటి అనేది నేను ఎందుకు వచ్చిన ఈ ఫీల్డ్కి మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే అయితే నేను ఒక వీడియో చేస్తాను త్వరలో చేస్తాను కొన్ని డేస్ తర్వాత లారీ డ్రైవింగ్ రావాలి అనుకునే వాళ్ళు మాత్రం నెల మొత్తం ఫ్యామిలీని వదులుకొని కష్టపడాలి అనుకుంటే రండి 15 రోజులు చేసి 15 రోజులు ఇంటి దగ్గర ఉండ అంటే వేస్ట్ అసలు అది చేసి కూడా వేస్టే మామూలుగా బయట ఏదైనా కూలికి పోయినా కానీ నెలకు 15,000 16,000 అయితే కంపల్సరీ వస్తాయి సాయంత్రం కాగానే ఇంటికి వెళ్ళిపోవచ్చు ఫ్యామిలీతో హ్యాపీగా ఉండొచ్చు ఈ జర్నీలో చేసుకుంటూ నిద్ర లేకుంటే ఎప్పుడు ఏమవుతుందో తెలియదు ఏ టైంలో మనకి యాక్సిడెంట్ అయ్యి చనిపోతామో కూడా తెలియదు మనకి అట్లా ఉంటుంది అనమాట నేనే డ్రైవింగ్ చేస్తూ చేస్తూ అట్లా అటు ఇట్లా నిద్రపోతూ ఉంటాం మళ్ళీ మెట్ట లేచి ఎక్కడికి పోతున్నాం ఏడున్నా అని కూడా అర్థం కాదు అట్లా చూసేసి చాలా ప్రేర్ చేసిన డ్రైవింగ్ పని అనేది ఒక యుద్ధం అసలు మన ప్రాణాలతో యుద్ధం చేసినట్టే మన ప్రాణాలు కాపాడుకోవడం కోసం మనం వెళ్ళేంతవరకు యుద్ధం చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంటుంది ఓకే ఎవరైనా సరే లారీ ఫీల్కి అయితే రాకండి ఇది చాలా అంటే చాలా కష్టమైన పని అసలు డేంజరస్ పని ఇది వద్దు రాకండి నేను రావడానికి కారణం అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి వచ్చిన అట్లా మీరు రావాలనుకుంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటే రండి త్వరగా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రండి నేను ఇంకో కారణం ఏంటంటే నాకు మోటార్ ఫీల్డ్ అంటే పిచ్చి బైక్ లేని నేను ఒక్కరోజు కూడా ఉండా నీ ఇంటికి వెళ్ళినంటే నా చేతిలో బండి ఉండాలి బండి లేకపోతే ఉండా ఇంజన్ నేను రేస్ చేయాలన్నమాట నాకు సౌండ్ అనేది తలగాలి ఇంజన్ సౌండ్ లేకపోతే నేను బతకలేను తిండి లేకుండా 2 రోజులు ఉంటా కానీ ఇంజన్ అనేది నేను ఎక్సలేటర్ తొక్కకున్నా ఎక్సలేటర్ ఇవ్వకపోయినా కానీ బతకలేను ఇంటికి వెళ్తే నేను బైకు కారు లేకపోతే డ్యూటీకి వస్తే లారీ ఏదో ఒకటి నా చేతిలో ఉండాలి లేకపోతే నేను అసలు ఉండలేను నాకు అంత పిచ్చి అనమాట డ్రైవింగ్ ఆ ఫీల్డ్ దానివల్ల కూడా నేను ఈ ఫీల్డ్ రావాల్సి వచ్చింది డ్రైవింగ్ ఫీల్డ్కి అయితే రాకండి కార్ డ్రైవింగ్ ఏదో చేసుకుంటే మామూలు ఇంటికి వెళ్ళే పని చేసుకోండి కానీ నెల నెలలు ఇట్లా రోడ్ల పైన తిరిగే పని అయితే చేసుకోకండి ఎందుకంటే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది నేను ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ పర్పస్ నుంచి కూడా ఇట్లా యూట్యూబ్ వీడియోస్ తీయాలని కూడా వచ్చిన అనమాట ఈ 3-4 కారణాలు అయితే ఉన్నాయి నా దగ్గర నేను రావడానికి మీరు మాత్రం ఉత్తగానే నేను డ్రైవింగ్ నేర్చుకుంటా వస్తాను నా వీడియో చూసి వస్తా అనే వాళ్ళు చాలామంది అందుకని చెప్తున్నా వద్దన్నా అసలు వద్దంటే వద్దన్నా నేను చెప్తున్నా ఈ లారీ ఫీల్డ్ అయితే వద్దు ఇంటి దగ్గర ఏదైనా పని చేసుకోండి పొద్దున 1,000 రూపాయలు సంపాదించినా 500 రూపాయలు సంపాదించినా 200 రూపాయలు సంపాదించినా 100 సంపాదించినా ఓకే కానీ సాయంత్రం ఇంటికి ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళేలాగా ఉండేలాగా చూసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నేను చాలా ఉన్నాయి చెప్పాలంటే ఇంకా నా వీడియోస్లలో నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే వీడియోస్లలో కూడా కొన్ని కొన్ని మీతో షేర్ చేసుకుంటా మీరు నాకు ఇలాగే సపోర్ట్ చేస్తుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.